ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ న్యూ ఫ్లేవర్స్ ఆఫ్ కాకినాడ అదేనండి మీ కాకినాడ కొత్త రుచులు మళ్ళీ ఒకసారి కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను ఏంటి ఆ రెసిపీ అనుకుంటున్నారా తోటకూర పెరుగుపచ్చడండి ఇది మా నాన్నమ్మగారు రెసిపీ అండి చాలా బాగుంటుంది వేరే లెవెల్ ఉంటుంది టేస్ట్ అయితే అలాగే తోటకూర కూడా మనకి హెల్త్ కి చాలా మంచిది అండి అంటారు కదా తోటకూర అయితే కదండి పిల్లలు అందుకేనండి పెరుగు పచ్చళ్ళ వేసి పెట్టాలనుకోండి అలా గుట్టుకు గుట్టుకు మంది తినేస్తారు చాలా బాగుంటుంది అలాగే మనకి తోటకూరలో చాలా ప్రోటీన్స్ ఉంటాయండి అలాగే ఫైబర్ కూడా ఉంటుంది పీచు పదార్థం కదండి అలాగే మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా మెరుగుపరుస్తుంది ఇల్లు వైటమిన్ సి ఉండడం వల్ల రోగ నిరోధక శక్తి అండి అదేనండో ఇమ్యూనిటీ పవర్ ని కూడా పెంచుతుంది మనకి సీజనల్ గా వస్తాయి కదండి వ్యాధులు సీజనల్ డిసీజెస్ వస్తాయి కదా అవి కూడా రాకుండా చేస్తుంది తోటకూర అలాగే వెయిట్ లాస్ కూడా యూజ్ అవుతుందండి తోటకూర వల్ల మనకి హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుందంటండి ఇంకెందుకండి ఆలస్యం చాలా మంచిది కదండి ట్రై చేస్తారు కదా తోటకూర పెరుగు పచ్చడి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ప్రాసెస్ అలా చెప్పుకుంటూ టిప్స్ చెప్పుకుంటూ చెప్పేసుకుందామండి పదండి వీడియోలోకి దూ릅దాం వీడియో ఎండింగ్ లోనండి తోటకూర పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఇస్తానండి చూసి నోట్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ లైక్ బటన్ ఉంది కదా లైక్ క్లిక్ చేసారనుకోండి అది బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అప్పుడు మీరు లైక్ చేసినట్టు అలాగే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదండి రెడ్ కలర్ లోది ఆ బటన్ నొక్కారనుకోండి వైట్ కలర్ లోకి మారిపోతుంది అప్పుడు మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు అలాగే పక్కన బెల్లైకాన్ ఉంది కదండి అది ఒక్కసారి నొక్కండి నొక్కితే బ్లాక్ కలర్ గా వచ్చేస్తుంది అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అన్నీ చూసుకుంటూ వచ్చేస్తాయి మేము ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మొక్క అండి ఇది నాలుగు కట్టలు తీసుకున్నానండి ఇలా మొక్కలుగా కోసుకుని క్లీన్ చేసుకుని అండి ఇలా వడకట్టుకుని పెట్టుకున్నాను కడాయిలోనండి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి తోటకూర అది వేసుకోవాలండి ఇప్పుడు దీన్నండి సిమ్లో పెట్టి మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి తోటకూరని చూసారా అండి ఇలా మగ్గింది కదండి దీనిలోని పసుపు వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలండి చూడండి నీళ్ళు ఎగురిపోయినాయి కదండి అలాగే తోటకూర కూడా ఉడికిపోయిందండి ఆఫ్ చేసేసుకుందామండి హాఫ్ లీటర్ పెరగండి ఇది ముందు దాన్ని చిలకరించుకోవాలి పెరుగు ఇలా సాఫ్ట్గా వచ్చేలా చేసుకోవాలండి లేకుండానే దీనిలోనండి కొంచెం ఉప్పు వేసుకోవాలండి తగినంత వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలునండి ఈ రెండు ఉల్లిపాయలు అండి మీడియం సైజువి ఇలా సన్నగా తరిగి పెట్టుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి అండి ఇవి ఇలా చిన్న చిన్న ముక్కలుగా పెట్టుకోవాలండి అవి పెరుగులో వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు పెరుగులో కలిసేలాగ ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసండి ఒక కడాయి పెట్టుకోవాలండి దానిలోని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అండి దీనిలోనండి ఒక టేబుల్ స్పూన్ అండి శనగపప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలండి అలాగే వన్ టీ వన్ టీ స్పూన్ మినపప్పు కూడా వేసుకోవాలండి వన్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలండి అలాగే ఐదు ఎండుమిర్చి నండి కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి మొత్తం పోపులన్నీ వేగలాగా ఇలా కలుపుకోవాలండి ఇప్పుడండి పెరుగులోని ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి తోటకూర అది వేసుకోవాలండి ఉడకపెట్టి పెట్టుకున్నాం కదండి ఆ తోటకూర కూడా వేసుకుని కలుపుకోవాలండి పెరుగులోని దీనిలోనండి మనం ముందుగా తాలింపు పెట్టుకున్నాం కదండి ఆ తాలింపు వేసుకోవాలండి తాలింపు కూడా వేసుకునండి కలుపుకోవాలండి మొత్తం పెరుగులో కలిసేలాగా చూసారా అండి మొత్తం తాలింపు కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూసారండి తోటకూర పెరుగు పచ్చడి చూస్తుంటేనే నోరు కదండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అలాగే కలర్ఫుల్ గా కూడా ఉంటుంది కదండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదండి అలా తోటకూర తగులుతూ అక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి తగులుతూ ఎంత బాగుంది అనుకుంటున్నారు అబ్బా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో పెట్టండి అయ్యో చెప్పడం మర్చిపోయానండి నా ఫేస్బుక్ పేజ్ లింక్ అలాగే ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చానండి ఫాలో చేయండి నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కింద గట్టి కొట్టండి